హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోతున్న రెసిపీ పూర్ణం బూరెలు. శ్రావణ మాసం వచ్చేస్తుంది. అమ్మవారికి రకరకాలుగా నైవేద్యాలు చేసి పెడుతూ ఉంటారు. ఆ నైవేద్యాల్లో ఒకటి ఈ పూర్ణం బూరెలు. వీటిని కొన్ని టిప్స్ ఉపయోగించి చక్కగా చేసుకోవచ్చు. అది ఎలాగో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ బియ్యం మరియు మినప్పప్పుని వేరువేరుగా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 1 గ్లాస్ మినప్పప్పుని తీసుకున్నాను. ఈ రెండింటిని మంచిగా కడిగి పెట్టుకొని వేరువేరుగా నానబెట్టుకోవాలి. 4 గంటల పాటు నానితే సరిపోతుంది. ఇవి నానిన తర్వాత వీటిని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనకు బ్యాటర్ అనేది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. థిక్గా ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోంచి మనం పూర్ణం బూరెలు చేయడానికి కావలసినంత బ్యాటర్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. మిగతాది పులిసిన తర్వాత మనం దోశలు కూడా వేసుకోవచ్చు. సో ఈ మిగిలిపోయిన దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకో గిన్నెలో 1 కప్పు శనగపప్పును తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి 1 అరగంట పాటు. పప్పు 1 అరగంట నానిన తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఈ పప్పుని అందులో వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 1 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనకు. దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. పప్పు కూడా మెత్తగా ఉడికింది. మీకు ఒకవేళ వాటర్ మిగిలిపోయినట్లయితే దీన్ని వాటర్ అంతా పోయేలాగా ఒక జల్లెడలో వేసుకోండి. అప్పుడు వాటర్ అంతా పోతాయి. ఈ పప్పుని నేను మిక్సీ పడుతున్నాను. చూడండి, చాలా మెత్తగా పొడి పొడిగా అయిపోయింది. ఎందుకంటే పప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇలా పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ తీసుకొని ఈ మిక్సీ పట్టిన పప్పు ఉంది కదా, దీన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోండి. వేడికి ఈ బెల్లం కరిగిపోయి పప్పు మరియు ఈ బెల్లం అనేది చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యిని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనివ్వండి. అది చల్లారేలోపు ఇక్కడ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ బ్యాటర్లో కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా వంట సోడా, అలాగే 2 స్పూన్ల మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. మైదా పిండిని యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం పూర్ణం బూరెలు వేసేటప్పుడు అవి ఏమంటారు విరిగిపోకుండా వస్తాయన్నమాట. అందుకోసమే ఈ మైదా యూజ్ చేస్తున్నాను. మైదా మీకు ఇష్టం ఉంటే యూజ్ చేయొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ మనకు ఈ కన్సిస్టెన్సీలో ఫ్లోయింగ్గా ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు. చూడండి, ఇక్కడ పూర్ణం చల్లారిపోయింది. దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి చేత్తో. మిక్స్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక స్మాల్ సైజ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. అన్నీ ఒకేసారి చుట్టూ పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే చేయడం అనేది ఈజీగా అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా 1 పూర్ణం ముద్దను తీసుకొని ఈ పిండిలో డిప్ చేసుకోండి. నేను ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను. ఇలా స్పూన్తో వేయడం వల్ల ఏంటంటే పూర్ణం అనేది విరిగిపోకుండా చక్కగా వస్తుంది.
ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఈ ట్రిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఒక్కొక్కటిగా ఇలా డిప్ చేస్తూ స్పూన్తోని వేసుకుంటున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లోకి తగ్గించి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి. వీటిని ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ యమ్మీ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఈ శ్రావణ మాసంలో మీరు కూడా అమ్మవారికి ఈ నైవేద్యం చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ తప్పకుండా చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.